నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఇటకారం చేస్తున్నాడు, న్యూయార్క్ చేస్తారంట మీరు అని. ఆ ఇటకారం చేసిన వాళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం, రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం, ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం, పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం. ఇవాళ ఈ కూర్చున్న ప్రాంతానికి ఇవాళ హైదరాబాదు నగరం నుంచి ముఖ్యంగా నాగోల్లో ఉన్న మెట్రో రైలును ఎల్బీ నగర్కు తీసుకొస్తాం, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్కి తెస్తాం, ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయణ గుట్టకు తెస్తాం, చంద్రాయణ గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా ఎయిర్పోర్టుకు తీసుకొస్తాం, ఎయిర్పోర్టు నుంచి బాగర్కంచకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత నాది. మీరందరూ సహకరించండి, మనం ఉండంగానే మనం చూడంగానే ఒక అద్భుతమైన నగరం. మీరు దుబాయ్ని చూసి ఉండొచ్చు, సింగపూర్ చూసి ఉండొచ్చు, న్యూయార్క్ చూసి ఉండొచ్చు, వాని అన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బ్యాగర్ కంచెన అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. భూమి పైన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా, మీ బాగు కోసం, మీ మేలు కోసం, మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, మిమ్మల్ని 100% ఆదుకుంటుంది. మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, ఆడబిడ్డలకైనా మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్లకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, వేగంగా అభివృద్ధి జరగాలి అని అంటే మీ సహకారం ఉండాలి. మిమ్మల్ని ఎవరిని పిలువకుండా కూడా వచ్చి నాయకులు పోలీసుల మధ్యలో టెంకాయ కొట్టి పోవచ్చు, కానీ అట్లా చేయదలుచుకోలే. మీరు మా వాళ్ళు, మన వాళ్ళు, మీకోసం మనమందరం కలిసి కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇది మారుమూల గ్రామం కాదు, ఒక బేగర్ కంచె కాదు. ఇవాళ బంజారా హిల్స్ ఉన్న వాళ్ళు ఎట్లా గొప్పగా చెప్పుకుంటున్నారో, రేపు పొద్దున బేగర్ కంచెలో కూడా మేము గౌరవంగా బతుకుతున్నాం, గొప్పగా ఉన్నామని చెప్పుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద పరిశ్రమలు